యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మందారాన్ని మోసం చేసింది ఆ దీపక్ బాబు అని మన అందరికీ తెలుసు. కానీ అదేదో పరీక్ష చేయిస్తే దీపక్ బాబు తప్పేమీ లేదని వచ్చిందంట. మందారం బతుకు నాశనమైపోనాది. ఇప్పుడు ఆ దుర్మార్గుడితోనే అమ్మాయి గురు పెళ్లి నిశ్చయమైంది. రేపు అమ్మాయి గురు బతుకును కూడా బుగ్గిపాలు చేస్తాడా రాక్షసుడు. దీని గురించి ఆలోచిస్తూ రాజు బాధపడతా ఉన్నాడు. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. ఆడి బాధ చూసి నాకు కూడా మనసు పాడైపోయింది. అమ్మో, ఇదేంది? ఇంట్లో అందరూ సంతోషంగా ఉండగా అమ్మాయి గారు జ్ఞాపకం చూడేంది? వెంటనే దీన్ని డైవర్ట్ చేయాలి, లేకపోతే అమ్మాయి గారు హైలైట్ అయిపోతుంది. అప్పుడు ఇంక అమ్మాయి గారు రాజును ప్రేమించిన విషయం కూడా తెలిసిపోయే ప్రమాదం ఉంది. ఫైనల్గా నా కొంప మునుగుతుంది. వాళ్ళ గురించి ఆలోచిస్తూ నువ్వెందుకత్తమ్మా బాధపడతావు? గా దీపక్ బాబు షెడ్డౌడే కావచ్చు, కానీ మందారం విషయంలో ఏ తప్పు చేయలేదేమో. చేసే ఉంటే గా పరీక్షల్లో అలా ఎందుకు వస్తుంది? పెద్దోళ్ళు వాళ్ళ విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు, గవిటి గురించి మనకెందుకు? ఇంట్లో జరగబోయే పెళ్లి గురించి కదా మనం ఆలోచించాలి. నువ్వు పెద్దదానివి, నువ్వు గీ సంగతి ఆలోచించు. ఇంతకీ రాజెక్కడున్నాడు? లోపల ఉన్నాడు. అమ్మో, అమ్మాయి గారి గురించి ఆలోచిస్తూ రాజు బాధపడతా ఉంటాడు. ఏదో ఒక విధంగా రాజును కూడా డైవర్ట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీపక్తో అమ్మాయి గారి పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపి తీరాలి. రాజు, ఏంది ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? పెళ్లి పనులకు సంబంధించి రేపేమేం చేయాలో ఆలోచించుకోవాలి కదా. ముందు బట్టల గురించి ఆలోచించు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి రెండు ఒకే చోట దొరకవు. నాలుగైదు షాపులు తిరగాలి. మరి నగల పరిస్థితి ఏంది? నీ మెళ్ళు చైను, బ్రాస్లెట్, ఉంగరాలు అన్నీ తీసుకోవాలి కదా. అయ్యో, మర్చిపోయాను, అన్నిటికంటే ముఖ్యం వాచ్. మంచి ఖరీదైన వాచ్ తీసుకోవాలి. అవును, నీ వాచ్ ఏది? ఎప్పుడు నీ చేతికే ఉంటది కదా. దీపక్తో గొడవ పడినప్పుడు వాచ్ కింద పడిపోయినట్టుంది. రేపు వెళ్ళినప్పుడు తీసుకోవాలి. రాస్తాను, వెళ్ళరు వెనుక. ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉంటే నువ్వు ఒక్కడే కూర్చుంటే ఎట్లా? రాపోదాం. రా రాజు. బావగారు, టిఫిన్ చేతురు గాని రండి. నేను కొంచెం సేపు ఆగి తింటాను. ఇడ్లీ తింటారా, పూరి తింటారా? విద్యాశాఖ మంత్రి సూర్యప్రతాప్ ఇంట్లో మోగరున్న పెళ్లి బాజాలు. రెండు రోజుల్లో జరగనున్న ఏకైక కుమార్తె రూప వివాహం. అల్లుడు మంత్రి మేనల్లుడే. ఇదేంటి, నాకు తెలియకుండా ఈ పేపర్లు యాడ్ ఎవరిచ్చారు? అయినా రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఈరోజే యాడ్ ఇవ్వడం ఏంటి? తమ్ముడు, పేపర్లో యాడ్ చూస్తున్నావా? నేనే వేయించాను. ఫోటోలు బాగానే వచ్చాయిగా. యాడ్ నువ్వేయించావా? పేపర్లో ఏం చేయాల్సిన అవసరం ఉందక్క? నువ్వేమైనా ఆషామాషి ఆర్డినరీ మనిషివా తమ్ముడు? రాష్ట్ర మంత్రివి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ పర్సన్వి, లక్షలాది మంది ప్రజలు అభిమానించే నాయకుడివి, వేలాది మంది కార్యకర్తలు ఆరాధించే అన్నవి. నీ ఇంట్లో శుభకార్యం అంటే తమ సొంత ఇళ్లలో జరిగినట్టుగానే అందరూ భావిస్తారు. నీ ఒక్కగానొక్క కూతురి పెళ్లి గురించి కనీసం రెండు రోజుల ముందైనా అందరికీ తెలియకపోతే ఎలా? అభిమానులు బాధపడరు. ఇదేంటి, అత్తయ్య అప్పుడే పెళ్లి హడావిడి మొదలు పెట్టేసింది. ఈ పెళ్లిని ఎలా ఆపాలా అర్థం కాక నేను టెన్షన్ పడుతుంటే ఈవిడ అప్పుడే ప్రపంచం అంతా ప్రచారం చేసేస్తోంది. ఈవిడ వరుస చూస్తుంటే అంతా కావాలనే చేస్తున్నట్టుంది. దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి?
హలో అమ్మాయి గారు, మీరా? ఎలా ఉన్నా? మోసపోయిన అడిది ఎలా ఉంటుంది అమ్మాయి గారు? ఏం చేయాలో అర్థం కాక, ఏ దారి కనపడక జీవోత్సవంలో బ్రతుకుతున్నాను. బాధపడకు మందారం. బాధ తప్ప ఇంకేమీ మిగల్లేదు అమ్మాయి గారు. చూడు మందారం, ఊరికే బాధపడుతూ కూర్చోవడం వల్ల ఉపయోగమేం లేదు. ఊపిరున్నంత వరకు న్యాయం కోసం పోరాడాల్సిందే. నిన్ను మోసం చేసిన వాడు నా జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. ఏదో ఒకటి చేసి జరగబోయే పెళ్లిని ఆపకపోతే మనిద్దరి జీవితాలు, కడుపులో ఉన్న నీ బిడ్డ జీవితం అంతమైపోయినట్టే. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఒకసారి ఇంటిదాకా వస్తావా మందారం? ఈ పెళ్లిని ఎలా ఆపాలో ఆలోచిద్దాం. అంటే ఏంటమ్మాయి గారు మీరనేది? నేను ఇంటి దగ్గరికి వస్తే విజయాంబిక గారు ఒప్పుకోరు కదమ్మా. నా మీద పడి నాన్న యాగ్రీ చేస్తుంది కదమ్మా. నువ్వేం భయపడకు మందారం, నేనున్నాను కదా. నిన్నెవరూ ఏమీ అనకుండా నేను చూసుకుంటాను. త్వరగా బయలుదేరిరా. సరే అమ్మా. రే దీపక్, అమ్మరూప, అక్కడే ఆగిపోయావే, కిందికి రమ్మా, నీతో పనుంది. మావయ్యకి ఆ వెడ్డింగ్ కార్డ్స్ ఒకసారి చూపించు. తమ్ముడు ఇదిగో ఇవి చూడు. ఎలా ఉంది తమ్ముడు? బాగున్నాయక్క. చంద్ర చూడు. బాగున్నాయా అన్నయ్య? అమ్మరూప, శుభలేఖలొచ్చాయి. మొదటి శుభలేఖను తీసుకెళ్లి పసుపు కుంకుమ రాసి దేవుడి గదిలో పెట్టమ్మా. భగవంతుడా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకుండా చూడు. అమ్మాయి గారి కోసం నా ప్రాణాలైనా ఇవ్వగలను, కానీ ఈ పెళ్లి ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. మమ్మీ, రెండు రోజుల ముందు నుంచి పేపర్ యాడ్ ఎందుకు వేయించావో నాకు అర్థం కావట్లేదు. బుర్ర పెట్టి ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి. రూప మనసులో రాజున్నాడనే విషయం మనకి తెలుసు. ఈ పెళ్లి చెడగొట్టాలని వాడిప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడని నా అనుమానం. ఆ ప్రయత్నంలో గనక వాడేమాత్రం సక్సెస్ అయినా మన కొంప మునుగుతుంది. అందుకే మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వెయ్యాల్సిన అన్ని ఎత్తులు పర్ఫెక్ట్గా వెయ్యాలి. రూపకి నీకు పెళ్లి జరుగుతుందన్న విషయం ప్రపంచానికి తెలిసిపోవాలి. రేపు నీ గురించి మీ మావయ్యకి తెలిసిపోయినా పెళ్ళి ఆపితే పరువు పోతుంది కాబట్టి నోరు మూసుకుని పెళ్లి జరిపిస్తాడు. అబ్బా, ఏం ఆలోచించావు మమ్మీ, నీ ప్లాన్కి తిరిగే లేదు. గుడ్ మార్నింగ్ పెద్దయ్య. గుడ్ మార్నింగ్ రాజు. అదిగో ఆ రాజుగాడు వచ్చాడు, ఇది నువ్వు పట్టుకో. నా ప్లాన్ నేను అమలు చేస్తా. ఇక వాడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనకి ఈ వాచ్ నుంచి తెలుస్తుంది. ఈ యాడ్ ఎలా ఉంది రాజు? నిన్న నా వాచ్ పడిపోయింది, మీరేమైనా చూసారా? అవునా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది రాజు. పద చూద్దాం. రాజు, వాచ్ నాకు దొరికితే చాక్లెట్లు ఇవ్వాలి. నువ్వెన్ని కావాలంటే అన్ని ఇస్తాను, ముందు వాచ్ వెతుకు పింకి. రాజు, ఇదిగో నీ వాచ్. థ్యాంక్ యూ. మరి నా చాక్లెట్ ఇస్తానులే పింకి.
అవును, అమ్మాయి గారు కనిపించడం లేదు. రూప పూజ గదిలో ఉంది. సరే నువ్వు రా పింకీ. దేవుడా, నువ్వే నాకు దిక్కు. ఈ పెళ్లి ఆపడానికి నువ్వే ఏదో ఒక మార్గం చూపించాలి. అమ్మాయి గారు మనసులో ఎంత బాధపడుతున్నారో ఏంటో, ఏం చేసి పెళ్లి ఆపాలి. ఇంక వెళ్తా మమ్మీ. ఎక్కడికి రా, ఫ్రెండ్స్ కి కార్డ్స్ ఇవ్వాలి కదా. మరి వీటి సంగతి వాచ్ చూస్తే అర్థమైపోతుంది. చూసావమంతరం, నీకే గది పట్టిందో? చక్కగా ఏసీ కారులో తిరగాల్సిందానివి, కాళ్ళు ఈడ్చుకుంటూ పోతున్నావు. నువ్వు చడి చప్పుడు చేయకుండా నేను చెప్పినట్టు సైలెంట్గా పడుంటే నీ జీవితం బ్రహ్మాండంగా ఉండేది. దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చునేదానివి. హానవసరంగా నాతో పెట్టుకున్నావు. నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడి ఆ రోజు రూప చెప్పినట్టు చేశావు. చివరికేమైంది? ఉన్న పని కూడా ఓడగొట్టుకొని ఇలా రోడ్డున పడ్డావు. ఈరోజు మీరు నన్ను మోసం చేసి ఉండొచ్చు దీపక్ బాబు, కానీ ఎప్పటికైనా గెలిచేది న్యాయమే. ఏ రోజుకైనా మీరే నా భర్త అవుతారు, నా బిడ్డకి తండ్రి అవుతారు. ఏంటి వాగుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం? 2 రోజుల్లో నాకు రూపకు పెళ్లి జరగబోతోంది. అలాంటప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. చూడండి బాబు, ఇప్పటి వరకు మీరు నాలో పని మనిషిని మాత్రమే చూశారు. మోసపోయిన ఆడది తిరగబడితే ఎలా ఉంటుందో ఇక ముందు చూస్తారు. ఏంటి రెచ్చిపోతున్నావు? నేనేం రెచ్చిపోవడం లేదు, జరగబోయేదే చెప్తున్నాను. అమ్మాయి గారితో మీ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగదు, జరగనివ్వను. నేను మీ చేత తాళి కట్టించుకుంటాను, జరిగేదదే. నాతోనే చాలం చేస్తున్నావా? నాతో పెట్టుకుని రోడ్డు మీద తిరగలనుకుంటున్నావా? ఏం చేస్తావు దీపక్ బాబు, ఇంతకంటే నువ్వేం చేయగలవు? నిన్ను కార్ కిందేసి తొక్కిస్తానే. ఎవరై నువ్వు? ఏంటి నువ్వు చేస్తున్న పని? ఆడవిళ్ళ మీద ధమ్కి వేస్తావా? మర్యాదగా వెళ్ళు. వీడితో మాట్లాడి షీ టీమ్ కి ఫోన్ చేద్దాం. ఒక్క నిమిషం. నా వెడ్డింగ్ ఇన్విటేషన్, పెళ్ళి అయిపోయిన తర్వాత చెప్తానని పని.
ఏ రోజుకైనా నీ చేత్తోనే నా మెళ్ళ తాళి కట్టించుకుంటాను. ఈ మందారం ఏంటి ఇంకా రాలేదు? ఒకసారి మీరు చూసి సంతకాలు పెడితే అయిపోతుంది పెద్ద. చెక్ చేసావా? నమస్కారం మినిస్టర్ గారు. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. ఇదంతా విజయమ్మ గారు పిలిపించారయ్యా. ఓ తమ్ముడు, చమన్ లాల్ గారిని నేనే పిలిపించాను. దగ్గరలో పెళ్లి పెట్టుకుని బట్టలు నగల కోసం షాపులకు తిరగడం కష్టం కదా, అందుకే ఇవన్నీ ఇంటికే తెప్పించాను. ఎవరికి నచ్చినవి వాళ్లే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమంటావు? నీ ఆలోచన ఒక విధంగా కరెక్టే అక్క, కానివ్వండి. ఈ పెళ్లి బట్టలు నగల సెలక్షన్ విషయం అంతా నువ్వే చూసుకోవాలక్క. నేనొక్కదాన్ని చూసుకోవడం ఏంటి తమ్ముడు? కూతురికి మేనల్లుడికి పెళ్లి చేస్తున్నావు. నువ్వు కూడా అన్ని దగ్గరుండి చూసుకోవాలి. బట్టల్ని నగల్ని నువ్వు కూడా సెలెక్ట్ చెయ్యి. సుమా, పింకీ, మీరు కూడా రండి. అమ్మ రూప, నువ్వు అక్కడే ఉన్నావేంటమ్మా? ఇలారా. ఇదేంటి ఈ టైంలో ఈవిడ పిలుస్తోంది? రామ్మా, బట్టలు నగలు తెప్పించాను, మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకో రూపా, నీకేం కావాలో చూడు. సరేనాన్న. రామ్మా, ఇదిగో ఇచ్చుడు. ఇది ఎలా ఉందో చెప్పు. అది కూడా చూపించండి. ఇది చూపించండి. ఈ పెళ్ళి అయిపోవాలి, అప్పుడు వీడి సంగతి చూడాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంట్లోంచి బయటికి గెంటేయాలి. ఇక జీవితంలో ఈ ఇంటి గుమ్మం తొక్కే అవకాశం లేకుండా చేయాలి. రాజు, అదే మందారం ఫోన్ చేస్తుంది. ఎవరమ్మ ఫోను? నా క్లాస్మేట్ అత్తయ్య. అయితే మాట్లాడు. పర్లేదు అత్తయ్య, తర్వాత మాట్లాడతాను. పర్వాలేదు, మాట్లాడమ్మా. ఎందుకు చేసిందో ఏమో. తనేదో షాపింగ్ హడావిడిలో ఉందత్తా. ఇందాక ఫోన్ చేసినప్పుడు చెప్పింది. ఎందుకు చేసిందో ఏంటో మాట్లాడు. సరే పోనీ, నాకివ్వు, నేను మాట్లాడతాను. ఆహా, నేనే మాట్లాడతాను. హలో స్వాతి, సారీనే, నేను షాపింగ్కి రావడం లేదు. మా అత్తయ్య ఏమో డ్రెస్లు నగలు అని ఇంటికే తెప్పించింది. అర్థమైంది అమ్మాయి గారు, పక్కన ఆ విజయాంబిక గారు ఉన్నట్టున్నారు కదా. నేను మన ఇంటి బయటే వెయిట్ చేస్తున్నాను. నువ్వు అక్కడే ఉండు. సరే అమ్మాయి గారు. సరే సరే. ఇది బాగుంది కదా. రాజు, సేట్ గారి పేమెంట్ ఎంత అయిందో చూసి సెటిల్ చేసాయి. సరే పెద్ద. సేట్ జీ, నాకు అది కావాలి, అదొక్కటి చాలు. టీకే టీకే. హలో. ప్రేమలు పొంగి పొర్లిపోతున్నాయి. అయినా ఏ ఆడపిల్లకైనా బట్టల దగ్గర నగల దగ్గర ఎగిరి గంతేయాలనిపిస్తుంది. రూపెందుకు ఇంత టెన్షన్ పడుతుంది? దానికి కారణం ఈ పెళ్లి ఇష్టం లేకపోవడమా, ప్రేమించిన రాజుగాడు పక్కనుండడమా, లేదా ఇంకేదైనా కారణం ఉందా? తెలుసుకుందాం. సరే అత్త, మిగతావి మీరే సెలెక్ట్ చేయండి. మరి చీర? అది కూడా మీరే సెలెక్ట్ చేయండి. సరే. ఇదా మేడం. ఇదొకే తీసుకోండి మేడం. అది అది
ఆ పచ్చది, ఆ అది అది లైవ్. సుమా, ఈ చీర ఎలా ఉంది? ఇంత హడావుడిగా ఎక్కడికి వెళ్తుంది? అమ్మ రూపా, ఆ మీరు చూస్తూ ఉండండి. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నేనెక్కడికి వెళ్తానత్తా, ఊరికే అలా గాలి పీల్చుకుందామని వెళ్తున్నాను. సరే, అమ్మాయి గారు ఇందాకటి నుంచి ఎందుకు టెన్షన్ పడుతున్నారు?